నమస్తే వెల్కమ్ టు యోజీవి తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల సమరానికి ప్రధాన పార్టీలు సిద్ధమవుతున్నాయి ఈసీ కూడా నోటిఫికేషన్ విడుదలకు ముహూర్తం ఫిక్స్ చేసింది ఓవైపు అధికార పార్టీ బీఆర్ఎస్ ఓ అడుగు ముందుకేసి ప్రచారంలోకి దిగిపోయింది మరోవైపు విపక్షాలైన కాంగ్రెస్ వచ్చే నెలలో ఫస్ట్ లిస్టును విడుదల చేయనుండగా బీజేపీ మాత్రం ఇంకా అభ్యర్థుల ఎంపిక దగ్గరే ఉంది అయితే ఇక్కడ అభ్యర్థుల ఎంపిక ఆలస్యానికి కారణం ఆ పార్టీలోని సీనియర్లే అని తెలుస్తోంది బీజేపీలో పరిస్థితి మరీ దారుణంగా తయారైంది దరఖాస్తులు స్వీకరించినా వాటి వడపోత ఇంకా పూర్తి కాలేదు చాలామంది సీనియర్లు పోటీ చేసేందుకు ఆసక్తి కూడా చూపలేదు కనీసం దరఖాస్తు కూడా చేసుకోలేదు వాళ్ల దృష్టంతా అసెంబ్లీ మీద కాకుండా లోక్సభ పైన ఉన్నట్లు తెలుస్తోంది మరోవైపు తెలంగాణపై బీజేపీ ఎన్నో హోప్స్ పెట్టుకుంది ఈసారి ఖచ్చితంగా ను గద్దె దించి అధికారంలోకి వస్తామని నమ్మకంగా ఉండేది కానీ కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత ఆ పార్టీ పరిస్థితి మొత్తం రివర్స్ అయింది అనూహ్యంగా కాంగ్రెస్ పార్టీ లో ముందుకొచ్చింది బీజేపీ పూర్తిగా డీలా పడిపోయింది పైగా బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటేననే కాంగ్రెస్ ప్రచారం బాగా పనిచేసింది కవిత అరెస్ట్ కాకపోవటం ఈ అనుమానాలకు మరింత బలం చేకూర్చింది దీంతో బీజేపీ కేడర్ మొత్తం పునరాలోచనలో పడింది కేసీఆర్ పై కోపంతో పార్టీలో చేరిన నేతలంతా ఇప్పుడు అంతర్మథనం చెందుతున్నారు అందుకే వాళ్లంతా పోటీకి ఆసక్తి చూపించడం లేదు ఇంకోవైపు బీజేపీలో ఎప్పట్నుంచో ఉన్న సీనియర్లు సైతం అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఇంట్రెస్ట్ చూపించట్లేదు పోటీ చేస్తే ఓడిపోతామనే భయమే ఇందుకు కారణం బీజేపీకి ఓటేసినా బీఆర్ఎస్ కు ఓటేసినా ఒక్కటే అనే ఫీలింగ్ జనాల్లోకి బాగా వెళ్లిపోయింది ఆ రెండు పార్టీలు కుమ్మక్కయ్యాయనే భావన కలుగుతోంది ఇలాంటి పరిస్థితుల్లో పోటీ చేసి ఓటమి కొని తెచ్చుకోవటం కంటే మోడీ ఫోటో ముందు పెట్టుకుని లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయటమే బెటర్ అనే ఆలోచనలో ఉన్నారు చాలామంది నేతలు మరికొందరు నేతలేమో బీజేపీలో ఉంటే రాజకీయ మనుగడ కష్టమని భావించి చూపులు చూస్తున్నారు రేపో మాపో గోడ దూకేందుకు రెడీ అవుతున్నారు పశ్చిమ బెంగాల్లో సీనియర్లందరినీ అసెంబ్లీ బరిలో దించింది బీజేపీ అధిష్టానం తెలంగాణలో కూడా అదే ఫార్ములా అమలు చేయాలని డిసైడ్ అయింది ఎంపీలు కిషన్ రెడ్డి బండి సంజయ్ ధర్మపురి అరవింద్ సోయం బాపురావు లక్ష్మణ్ తదితరులందరినీ అసెంబ్లీలో పోటీ చేయాలని ఆదేశించింది అయితే వీళ్ళెవరూ అసెంబ్లీకి పోటీ చేసేందుకు దరఖాస్తు కూడా చేసుకోలేదు గత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోవడంతో వీళ్లలో కొందరు లోక్సభకు పోటీ చేసేందుకే ఆసక్తి చూపిస్తున్నారు పార్టీలోకి వచ్చిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వివేక్ వెంకటస్వామి డీకే అరుణ జితేందర్ రెడ్డి లాంటి వాళ్లు కూడా అసెంబ్లీ కంటే లోక్సభే బెటర్ అనుకుంటున్నారు కానీ హైకమాండ్ మాత్రం వీళ్లను అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని ఆదేశిస్తోంది